ఇస్ బ్యాక్ కొత్తగా ఉంది ఫిజిక్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ మహాబొమ్మ బ్లాక్ బస్టర్ అయింది సూపర్ డూపర్ హిట్ అయింది సీట్ల సునామీతో రికార్డు సృష్టించింది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి సారథ్యంలోని మహాయుత కూటమి ఎవరి అంచనాలకు అందని విధంగా గ్రాండ్ విక్టరీ కొట్టింది మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు గాను రెండు వందల ముప్పై మూడు స్థానాల్లో విజయం సాధించింది జార్ఖండ్ లో కాంగ్రెస్ జేఎంఎం కూటమి తిరుగులేని విజయాన్ని అందుకుంది మహారాష్ట్ర ఘోర ఓటమి పోటు నుంచి కాంగ్రెస్ పార్టీకి కాస్త ఉపశమనం లభించింది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫైనల్ పిక్చర్ ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం సీట్ షేర్ తో పాటు ప్రాంతాల వారీగా ఎలాంటి ఫలితాలు వచ్చాయో కూడా ఒకసారి స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఒకసారి సీట్ షేర్ చూద్దాం ఏ ఏ పార్టీలకు ఏ రకంగా ఏ ఏ కూటమి ఏ రకమైనటువంటి సీట్లు సాధించాయో మహారాష్ట్ర సీట్ షేర్ మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి మహాయుతి కూటమి రెండు వందల ముప్పై మూడు స్థానాల్లో విజయం సాధించింది ఇటు కాంగ్రెస్ పార్టీతో కూడినటువంటి మహా వికాస్ అఘాడీ కేవలం నలభై తొమ్మిది స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది ఇక ఇతరులు ఆరు స్థానాల్లో విజయం సాధించారు అత్యంత ప్రధానమైన అంశం ఆయా ప్రాంతాల వారీగా రీజన్స్ వైడ్ ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయో కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం ప్రధానంగా ఆరు ప్రాంతాలు కనిపిస్తున్నాయి ఈ ఆరు ప్రాంతాల్లో ఏ ఏ పార్టీల పెర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఒక్కొక్క పార్టీ సాధించినటువంటి ఇండివిజువల్ గా ఆయా సాధించినటువంటి సీట్ల సంఖ్యను కూడా చూద్దాం ఎందుకంటే ఏ ఏ పార్టీ పర్ఫార్మెన్స్ ఏ రకంగా చేయగలిగిందనేది అనేది చాలా సులభంగా అర్థమైపోతుంది ఎన్డీఏ కూటమిలోని మహాయుతి ఇప్పటి వరకు చూసాం డబుల్ సెంచరీ కొట్టిందన్న విషయాన్ని చూసాం బీజేపీ ఇండివిజువల్ గా నూట ముప్పై మూడు స్థానాల్లో విజయం సాధించింది మొత్తం నూట నలభై తొమ్మిది స్థానాల్లో పోటీ చేసినటువంటి బీజేపీ నూట ముప్పై మూడు స్థానాల్లో విజయం సాధించింది ఇక కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీ నూట ఒక్క స్థానాల్లో పోటీ చేసి కేవలం పదిహేను స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది ఇక ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన యాభై ఏడు స్థానాల్లో విజయం సాధించింది అదే శివసేనకు సంబంధించి ఉద్ధవ్ థాక్రేకి సంబంధించినటువంటి పార్టీ ఇరవై స్థానాల్లో విజయం సాధించింది ఇక ఎన్సీపీ కూడా రెండు భాగాలుగా విడిపోయిన విషయం మనకు తెలిసిందే అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సిపి నలభై ఒక్క స్థానాల్లో విజయం సాధిస్తే ఇక ఎన్సిపి శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సిపి పార్టీ కేవలం పది స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది ఓవరాల్ గా శివసేన నుంచి విడిపోయినటువంటి షిండే పార్టీ కానీ లేకపోతే ఎన్సిపి నుంచి విడిపోయినటువంటి అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సిపి కానీ మెరుగైన ఫలితాలను సాధించగలిగాయి అనేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది ఇక ప్రాంతాల వారీగా ప్రాంతాల వారీగా ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం ఆయా రీజియన్స్ వైడ్ ఏ రకంగా ఉందో ఫలితాలు చూద్దాం మరట్వాడా మొత్తం ఉన్న స్థానాలు నలభై ఆరు మరట్వాడానికి సంబంధించి నలభై ఆరు స్థానాలు ఉంటే ఇందులో బీజేపీ పదిహేడు స్థానాల్లో విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది ఇక శివసేన రెండో ప్లేస్ లో నిలిచిందని చెప్పొచ్చు పదిహేడు స్థానాలతో బీజేపీ మొదటి ప్లేస్ లో ఉంటే శివసేన షిండే సారథ్యంలోని శివసేన తొమ్మిది స్థానాలు సాధించింది ఇక అదే శివసేన ఉద్ధవ్ థాక్రే పార్టీ కేవలం ఐదు ఎన్సిపి అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సిపి ఐదు స్థానాలు ఎన్సిపి శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సిపి నాలుగు స్థానాల్లో విజయం సాధించింది రైట్ మిగతా ప్రాంతాలను కూడా ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం మరట్వాడ తర్వాత మనం చూస్తున్నాం ముంబై అత్యంత కీలకమైనటువంటి ముంబైలో మొత్తం ముప్పై ఆరు స్థానాలు ఉన్నాయి ఈ ముప్పై ఆరు స్థానాల్లో ఏ ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించిందనేది ఒకసారి చూద్దాం బీజేపీ పదిహేను స్థానాల్లో విజయం సాధించింది కాంగ్రెస్ కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది ఇక శివసేన షిండే సారథ్యంలోని శివసేన ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది ముంబై పైన ఇటు అదే శివసేన ఉద్ధవ్ థాక్రే శివసేన కూడా ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది ఇక ఎన్సిపి అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సిపి సున్నా స్థానాలకు పరిమితమైతే శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సిపి కూడా ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి మిగతా ప్రాంతాలు చూద్దాం నార్త్ మహారాష్ట్ర మొత్తం ముప్పై ఐదు స్థానాలు చాలా కీలకమైనటువంటి ముప్పై ఐదు స్థానాలు ఉన్న చోట బీజేపీ పదహారు స్థానాల్లో విజయం సాధించింది కాంగ్రెస్ కేవలం ఐదు స్థానాల్లో విజయం సాధించింది షిండే సారథ్యంలోని శివసేన ఏడు స్థానాల్లో విజయం సాధించింది అదే ఉద్ధవ్ ఠాక్రేలోని సారథ్యంలోని శివసేన కేవలం సున్నకే పరిమితమైంది ఇక ఎన్సిపి అజిత్ పవార్ ఎన్సిపి ఐదు స్థానాలు శరద్ పవార్ సంబంధించినటువంటి ఎన్సీపీ సున్నా స్థానాలకు పరిమితమైతే ఇతరులు రెండు స్థానాల్లో విజయం సాధించారు నెక్స్ట్ థానే అండ్ కొంకన్ మొత్తం నలభై రెండు స్థానాలు ఉన్నాయి ఈ నలభై రెండు స్థానాల్లో బిజెపి పదిహేడు స్థానాల్లో విజయం సాధించింది కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది షిండే సారథ్యంలోని శివసేన పదిహేను స్థానాల్లో విజయం సాధించింది అదే ఉద్దవ్ థాక్రే సారథ్యంలోని శివసేన కేవలం ఒక్కటంటే ఒక్క స్థానానికి పరిమితమైంది ఎన్సిపి ఇక్కడికి వచ్చేటప్పటికి అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సిపి నాలుగు స్థానాల్లో శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సిపి రెండు స్థానాల్లో విజయం సాధించింది ఇతరులు రెండు స్థానాల్లో విజయం సాధించారు నెక్స్ట్ విదర్భ మొత్తం అరవై రెండు స్థానాలు ఉన్నాయి బీజేపీ ముప్పై ఆరు స్థానాలు విదర్భలో బీజేపీ చూడండి ఒకసారి ముప్పై ఆరు స్థానాలతో అగ్రస్థానంలో కనిపిస్తోంది కాంగ్రెస్ పదహారు స్థానాల్లో విజయం సాధించింది షిండే సారథ్యంలోని శివసేన నాలుగు అలాగే ఉద్దవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన నాలుగు ఎన్సిపి అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సిపి ఒకటి ఇక శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సిపి కేవలం సున్నకే పరిమితమైంది ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు చివరిగా మిగతా ప్రాంతాలను కూడా చూద్దాం వెస్టర్న్ మహారాష్ట్ర మొత్తం అరవై ఏడు స్థానాలు కనిపిస్తున్నాయి బీజేపీ ఇరవై ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది కాంగ్రెస్ ఏడు స్థానాల్లో షిండే సారథ్యంలోని శివసేన తొమ్మిది అలాగే ఉద్దవ్ థాక్రే సారథ్యంలోని శివసేన రెండు స్థానాలకు పరిమితమైంది ఎన్సిపి అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సిపి ఎనిమిది స్థానాల్లో అలాగే శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సిపి కూడా మంచి ఓవరాల్ గా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు మనం రెండు రాష్ట్రాలను చూసాం మహారాష్ట్ర అలాగే జార్ఖండ్ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు చూస్తున్న సందర్భంలో ఇటు మహారాష్ట్రలో ఎవరి అంచనాలు ఆ అందని విధంగా మన అంచనాలకు అందని విధంగా ఇక్కడ సూపర్ డూపర్ హిట్ కొట్టింది మహాయుత కూటమి అదే సమయంలో ఇటు జార్ఖండ్ లో జెఎంఎం కాంగ్రెస్ కూటమి కూడా ఘన విజయం సాధించింది ఈ రెండు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ప్రధానంగా మనకు ఒక పది ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఆ పది ప్రశ్నలు ఏంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం ఆ తర్వాత ఒక్కో ప్రశ్నకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ క్వశ్చన్ నెంబర్ వన్ అంచనాలకు అందని విధంగా మహారాష్ట్రలో బిజెపి బ్లాక్ బస్టర్ హిట్ వెనుక ప్రధాన కారణం ఏంటి ఎస్ క్వశ్చన్ నెంబర్ టూ మహా విజయంలో సీఎం సీఎం ఫ్యాక్టర్ చేసేటటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు సామాన్యులకు అందుబాటులో ఉన్నటువంటి విధానం కావచ్చు అలాగే వెల్ఫేర్ స్కీమ్ షిండే ఫ్యాక్టర్ వెల్ఫేర్ స్కీమ్ ఈ రెండింటి ఇది ప్రభావం ఏ రకంగా ఉందనేది సెకండ్ క్వశ్చన్ నెక్స్ట్ మూడవ ప్రశ్న మహాయుతి కూటమిలోని మూడు పార్టీలు సీట్లను కొల్లగొట్టడంలో ఎలా సక్సెస్ అయ్యాయి బిజెపి మాత్రమే కాదు అద్భుతమైనటువంటి సీట్లను కొల్లగొట్టడంలో విజయం సాధించడంలో ఇటు షిండే సారథ్యంలోని శివసేన కావచ్చు అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సిపి కావచ్చు మంచి విజయాలని నమోదు చేశాయి సో ఈ మూడు పార్టీలకు ఎలా ఓట్లు పడ్డాయన్న విషయం ఎలా సీట్లు సాధించగలగాయన్న విషయం చాలా కీలకంగా మారింది ఇక నాలుగవ ప్రశ్న లోక్సభ ఎన్నికల్లో ఓడిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం కు ఎలా సాధ్యమైంది కేవలం పదిహేడు పార్లమెంటు స్థానాలలో మాత్రమే మహాయుత కనిపించింది ఎన్డిఏ కనిపించింది మొన్నటి మొన్నగా జరిగినటువంటి జనరల్ ఎలక్షన్ లో మహారాష్ట్రలో అదే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి దాదాపు ముప్పై స్థానాల్లో విజయం సాధించింది సో ఓడిపోయినటువంటి బీజేపీ లోక్సభ ఎన్నికల్లో వెనుకబడినటువంటి బీజేపీ ఈసారి ఎలా అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎలా పుంజుకుంది ఈ అనూహ్య విజయం ఎలా సాధ్యమైందన్న ప్రశ్న వినిపిస్తోంది నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అప్పుడప్పుడు తడబడ్డ మోడీ ఒక తిరుగులేని శక్తిగా నిలబడగలుగుతున్నారా మోడీ ఒక తిరుగులేని శక్తిగా ఇప్పటికే నిలబడ్డారు కానీ అప్పుడప్పుడు ఎదురవుతున్న ఓటములు కానీ మొన్నటికి మొన్న జనరల్ ఎలక్షన్ లో ఆ పార్టీకి వచ్చినటువంటి సీట్లు కానీ కొంత తడబాటును కనిపించినప్పటికీ కూడా మళ్ళీ ఒక తిరుగులేని శక్తిగా ఆయన నిలబడగలుగుతున్నారా అన్న ప్రశ్న వినిపిస్తోంది క్వశ్చన్ నెంబర్ సిక్స్ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం మహా వికాస్ అఘాడీలోని కాంగ్రెస్ ఉద్ధవ్ శివసేన శరత్ పవార్ ఎన్సిపి మూడు పార్టీల పొత్తు పొసగలేదా ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో కలిసి వచ్చినటువంటి ఈ మూడు పార్టీల పొత్తు ఈసారి అసెంబ్లీ ఎన్నికల నాటికి పొసగలేదా అన్నటువంటి ప్రశ్న వినిపిస్తోంది ఎందుకంటే వాళ్ళు సాధించినటువంటి సీట్ల సంఖ్య చూస్తే చాలా ఘోరమైనటువంటి ఓటమిని ఎదుర్కొన్నారు రైట్ ఇక సెవెంత్ క్వశ్చన్ జార్ఖండ్ ఎన్నికల్లో అవినీతి అంశం పనిచేయలేదా అవినీతి అంశం పైనే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సోరెన్ అరెస్ట్ అయ్యారు సోరెన్ హేమంత్ సోరెన్ అరెస్ట్ అయిన తరువాత జరిగినటువంటి ఎన్నికలు జార్ఖండ్ ఎన్నికల్లో అవినీతి అంశం పనిచేయలేదా సోరెన్ అరెస్ట్ అన్నది ఒక సింపతిని రాష్ట్రంలో తీసుకురాగలిగిందా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ జార్ఖండ్లో ఇండియా కూటమి గెలిచిన ఇక్కడ కూటమిగా ఇండియా కూటమి ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ జేఎంఎం ఆర్జేడి కూటమి గెలిచినప్పటికీ కూడా ఈ విజయం జేఎంఎం ఘనతగా చూడాలా జార్ఖండ్ ముక్తి మోర్చ ఘనతగా చూడాలా లేకపోతే ఈ విజయం కాంగ్రెస్ సొంతమా అన్నటువంటి ప్రశ్న ప్రధానంగా మనకు వినిపిస్తోంది క్వశ్చన్ నెంబర్ నైన్ జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీపై పైచేయి సాధిస్తున్నటువంటి బీజేపీ ఎక్కడైనా సరే కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు డైరెక్ట్ గా తలపడుతున్న సందర్భంలో బీజేపీ పైచేయి సాధిస్తూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీపై పైచేయి సాధిస్తున్న బీజేపీ ప్రాంతీయ పార్టీలతో ఎందుకు పోటీ పడలేకపోతోంది అన్న ప్రశ్న వినిపిస్తోంది ప్రధానంగా ఇప్పుడు చూస్తున్నటువంటి మహారాష్ట్రలో డైరెక్ట్ గా కాంగ్రెస్ తో పోటీ పడింది మనకి జార్ఖండ్ వచ్చేటప్పుడు జా రీజనల్ పార్టీ అయినటువంటి జేఎంఎం దగ్గర ఓడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది క్వశ్చన్ నెంబర్ నైన్ రైట్ క్వశ్చన్ నెంబర్ టెన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా అడుగులేస్తున్నటువంటి బీజేపీకి మహా విజయం అనేది ఒక బూస్ట్ అప్లా పనిచేస్తుందా రైట్ ఇలాంటి ప్రధానమైనటువంటి పది ప్రశ్నలు మనకు వినిపిస్తున్నాయి ఈ పది ప్రశ్నలపైన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ తీసుకుందాం మహాబొమ్మ బ్లాక్ బస్టర్ అయింది సూపర్ డూపర్ హిట్ సాధించింది సీట్ల సునామీతో రికార్డు సృష్టించింది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుత కూటమి ఎవరి అంచనాలకు అందని విధంగా గ్రాండ్ విక్టరీ కొట్టింది మొత్తం రెండు వందల స్థానాలకు గాను రెండు వందల ముప్పై మూడు స్థానాల్లో విజయం సాధించింది జార్ఖండ్లో కాంగ్రెస్ జేఎంఎం కూటమి తిరుగులేని విజయాన్ని అందుకుంది మహారాష్ట్ర ఘోర ఓటమి పోటు నుంచి కాంగ్రెస్ పార్టీకి కాస్త ఉపశమనం లభించింది రైట్ ఈ సందర్భంలోనే మనకు ప్రధానంగా పది ప్రశ్నలు వినిపించాయి ఆ పది ప్రశ్నలపైన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణ మనం తీసుకుందాం గుడ్ ఈవినింగ్ సార్ ఈవినింగ్ రైట్ ప్రధానమైన ప్రశ్న ఫస్ట్ క్వశ్చన్ అంచనాలకు అందని విధంగా మహారాష్ట్రలో బీజేపీ బ్లాక్ బస్టర్ హిట్ వెనుక ప్రధాన కారణాలంటే ఏం చెప్తారు భారతీయ జనతా పార్టీ వాస్తవంగా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎలక్షన్స్లో భారీగా దెబ్బతిన్నట్టు కనిపించింది మహారాష్ట్రలో ఫార్టీ ఎయిట్ లోక్సభ సీట్స్ ఉంటే ఎన్డీఏకు సెవెంటీన్ వస్తే ఇండియా కూటమికి థర్టీ వచ్చాయి కానీ ఇద్దరి మధ్య ఓటింగ్ డిఫరెన్స్ కేవలం లెస్ దెన్ వన్ పర్సెంట్ పాయింట్ వన్ సిక్స్ అంటే మహారాష్ట్రలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోక్సభ ఎలక్షన్స్లో దెబ్బతిన్నా కూడా అది సీట్లలో దెబ్బతిన్నది ఓట్లలో కాదు ఆ స్ట్రాంగ్ బేస్తో మొదలై ఎక్కడ ఏది లోపాలు జరిగాయనేది క్లియర్గా అర్థం చేసుకున్నారు వాళ్ళు చేసిన పనులు ఏంటంటే ఇమీడియట్గా బడ్జెట్ కన్నా అంచనాల కన్నా ఒక లక్ష కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున ప్రజలకు డబ్బు పంపిణీ చేసే పని చేశారు అధికారికంగా ఇప్పుడు రకరకాల ముఖ్యంగా ప్రతి మహిళ అకౌంట్లో రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల మంది మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు ఇచ్చారు తర్వాత మరాఠాలు తమకు వ్యతిరేకంగా మరలుతున్నారు అని గమనించి వాళ్లకు వ్యతిరేకంగా కౌంటర్ ఓబీసీ కన్సాలిడేషన్ చేశారు దాంతోపాటు దళిత్ ఓటర్లలో తమకు అప్ ఒక స్టేట్ ఆఫ్ దళిత్ బుద్ధిస్ట్ కావచ్చు మహాదళిత్ కావచ్చు తమకు ఓటయ్యారని గుర్తించినటువంటి భారతీయ జనతా పార్టీ వర్గీకరణ అనే అంశాన్ని ఉపయోగించుకొని ఆ సెకండ్ సెక్షన్ ఇంకో సెక్షన్ ఆఫ్ దళిత్లను బాగా ఆర్గనైజ్ చేయగలిగింది దే దాంతోపాటు హిందుత్వ క్యాంపెయిన్ను పెద్ద ఎత్తున టేకప్ చేసింది బాటింగతో కాటింగే అని ఏక్ అయితో సేఫ్ అయ్యని దేవేంద్ర ఫడ్నవీస్ ఏక్నాథ్ షిందేల ఇద్దరి నాయకత్వాన్ని కూడా తనకు అనుకూలంగా ఉపయోగించుకోగలిగింది సో ఈ అంటే ఎక్కడెక్కడైతే లోపాలు ఆర్ఎస్ఎస్తో సమన్వయం చేసుకోగలిగింది చాలా మైక్రో లెవెల్ బ్యాటిల్స్ ప్రతి కాన్స్టిట్యున్సీలో చిన్న పార్టీలు ఇండిపెండెంట్లను ప్రోత్సహించి బీ బీజేపీకి ఉన్న ఓటోమో ఎన్డీఏకు ఉన్న కన్సాలిడేట్ చేసుకొని మహావికాస్ అగాది అంటే ప్రతిపక్ష ఓటునోమో ఫ్రాగ్మెంట్ చేయగలిగింది సో ఇది ఒక్కొక్క కాన్స్టిటెన్సీ వైజ్గా స్ట్రాటజీ అనుసరించి దాన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయగలిగింది సో అందువల్ల భారతీయ జనతా పార్టీ విజయం ఇది ఎన్డీఏ విజయం అయినప్పటికీ చాలా వ్యూహాత్మకంగా ప్రతి అడుగులో బీజేపీ విజయం సాధించింది దీనికి భిన్నంగా మహా వికాస్ గాదికి ఓ ఫేస్ లేరు ఓ నరేటివ్ లేదు ఓ స్ట్రాటజీ లేదు ఓ స్లోగన్ లేదు సో దాంతో ఒక వీక్ కాపిటీషన్ మహావికాస్ అగాది కానీ అదే కూటమే కదా సార్ మొన్నటి జనరల్ ఎలక్షన్ లో ముప్పై స్థానాలు గెలుచుకోగలిగింది అందుకే కదా జనరల్ ఎలక్షన్ లో వాడని ప్రయోగాలే మళ్ళీ చేస్తా అంటే జనం ఒప్పుకుంటారా అంటే ప్రామిస్ చాలా లేట్ గా చేశారు మీకు జరిగింది ఏంటంటే లాస్ట్ నాలుగు రోజుల ముందు చేశారు కానీ ప్రతిసారి ప్రామిస్ చేస్తున్నారు సరే ఆ ప్రామిస్ నమ్మాలి ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి ఏమి ఇస్తారని ప్రామిస్ కొత్తగా చంద్రబాబు నాయుడు రెండు వేల రూపాయలు ఇస్తాను ప్రజలు రాజశేఖరి నాయకత్వం కాంగ్రెస్ కోటేశారు సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ మూడు వేలు ఇస్తానన్నది జనంలోకి కన్విన్సింగ్ గా వెళ్ళలేకపోయింది ఆల్రెడీ లక్ష కోట్ల తొంభై వేల కోట్లు ఇచ్చారు తొంభై వేల కోట్లతో టేకప్ చేశారు రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షలు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎనభై వేల ఓటర్లు మహిళా ఓటర్లు అట్రాక్ట్ చేయగలిగారు మధ్యప్రదేశ్ లో ఈ ఎక్స్పెరిమెంట్ బాగా సక్సెస్ కూడా అయింది సో అందువల్ల అనేక సంక్షేమ పథకాలతో హోరెత్తించకుండా ఒక టార్గెటెడ్గా ఉమెన్ను ఆర్గనైజ్ చేసే ఒక స్ట్రాంగ్ వెల్ఫేర్ స్కీమ్తో అట్రాక్ట్ చేయగలిగారు మీకు మహావికాస్ అగాదికి ఆ ఇనీషియల్ అడ్వాంటేజ్ ఉండే వాస్తవంగా మీరు అన్నాడు లోక్సభ లక్షణాలు కానీ వీళ్ళు ఏం అదే విధానాన్ని మళ్ళీ అనుసరించారు మళ్ళీ ద్రోహం చేశాడు ఏక్నాథ్ సిందే అజిత్ పవార్ ద్రోహం చేస్తారు ఇదే ఈ ద్రోహ సిద్ధాంతాన్ని పెట్టారు ఈ ద్రోహ సిద్ధాంతం లోక్సభ ఎలక్షన్ లో ఉపయోగపడ్డది అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చే వరకు అసలు ఉద్దవ్ ఠాక్రే చీఫ్ మినిస్టర్ అవుతాడా అజిత్ పవార్ చీఫ్ మినిస్టర్ అవుతాడా ద్రోహ సిద్ధాంతం పనిచేస్తడానికి సార్ దాంతో పాటు ఏకనాథ్ ఈ సంక్షేమ పథకాల వల్ల ఇమేజ్ కూడా వచ్చింది అంటే శివసేన టార్గెట్ చేసింది ద్రోహి అని కానీ ప్రజలు ద్రోహి అనుకోలేదు ప్రజలు శివసేనకు ద్రోహం చేస్తారని సార్ అందువల్ల రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ ప్రచారం చేశాడు రాజ్యాంగం నీకు లోక్సభ ఎలక్షన్లో నేషనల్ లో ఉపయోగపడ్డది అక్కడ హైపర్ లోకల్ లో ఉపయోగపడలేకపోయింది అందువల్ల ప్రతి ఎలక్షన్ ఒకే స్ట్రాటజీ ఒక ఉదాహరణ రైట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సీఎంగా షిండే ఉన్నారు ఆయన పరిపాలనా తీరు కూడా ఎన్నికల్లో డెఫినెట్గా ప్రభావం చూపిస్తుంది సీఎం షిండే ఫ్యాక్టర్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ పాత్ర కానీ ఏ రకంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు వాస్తవంగా సిందేను వ్యూహాత్మకంగా బీజేపీ ముఖ్యమంత్రి చేసింది అప్పుడు కూడా బీజేపీకే బలం ఉంది దేవేంద్ర ఫడ్నవీస్ ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్న అతను డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చేశాడు బీజేపీ స్ట్రాటజీ ఏముండే అంటే ఒకసారి శివసేన అతను ముఖ్యమంత్రి కాకపోతే శివసేన ఓటు బేస్ అంతా ఉద్ధవ్ ఠాక్రే వెనకాల ర్యాలీ అవుతుంది అనేది బీజేపీ గమనించింది గమనించి శివసేన శివసైనికుడు ముఖ్యమంత్రిగా ఉండాలి అన్న శివసైనికుల సెంటిమెంట్ ను బీజేపీ గౌరవించింది ఉద్ధవ్ ఠాక్రే అప్పుడు ఇష్యూ లెక్క టైంది ఇష్యూ శివసేన వాడు కాలేదు అనలేదు నేను కాలేదు నాకు ఇవ్వలేదు అంటే జనం యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే బాలాసాహెబ్ ఠాక్రే కూడా సీఎం కావాలని నిన్నడూ కోరుకోలేదు ఆయన మనోహర్ జోషి సీఎం చేశాడు తప్ప ఆయన సీఎం కాలేదు అందువల్ల శివసేన హిస్టరీ కూడా ఉంది అంటే శివసేన ఫస్ట్ ఫ్యామిలీ అండ్ ఠాక్రే ఫ్యామిలీ సీఎం తీసుకోలేదు బాలసాహెబ్ ఠాక్రే సో అందువల్ల ఉద్ధవ్ ఠాక్రే ఒక్కొక్క నరేటివ్ లేకుండా చేయగలిగేది బీజేపీ ఏకనాథ్ సిండి తర్వాత ఏనాథ్ సిందే మరాఠా చెందిన కి కూడా అది కూడా ఆయనకు ఉపయోగపడింది ఏక్నాథ్ సిందే ఈ మాజీ లడ్కీ బహన్ యోజన ద్వారా ఆయన శివరాజ్ సింగ్ చౌహాన్ టైప్ లో ఒక ఇమేజ్ కూడా తెచ్చుకోగలిగాడు చాలా అసెట్ చేసుకోగలిగాడు ఏక్నాథ్ సింధే అంటే ఒక డమ్మీగా పెట్టారు అనుకున్న అతను కాస్త అసెట్ గా మారిపోయాడు ఇందుకు కౌంటర్ గా మహావికాస్ గాది ఉద్ధవ్ ఫోకస్ కూడా చేయలేకపోయింది వాస్తవంగా పర్ఫార్మింగ్ చీఫ్ గా ఏక్నాథ్ సింధే కనబడ్డాడు తమ సోషల్ బేస్ కు రిప్రజెంట్ చేశాడు తమ పొలిటికల్ బేస్ కు రిప్రజెంట్ చేశాడు ఉద్దవ్ థాకరే వరకు ఏంటంటే వాస్తవంగా కోవిడ్ టైంలో ఉద్ధవ్ థాక్రే కృషిని ప్రజలు హర్షించారు కూడా కానీ మళ్ళీ ఆయన దాన్ని కల్వన దాన్ని గా తీసుకోవడానికి ఉద్ధవ్ థాక్రే సీఎం గా లేడు ఉద్దవ్ థాక్రే ఎప్పుడైతే సీఎం ఫేస్గా లేడు ఏక్నాథ్ సింధే ఆల్రెడీ గా ఉన్నాడు కనుక మీకు అది శివసేన ఓట్ను గానర్ చేసుకోవడానికి ఉపయోగపడదు మీకు అందుకే గమనించండి ఇవాళ ఏనాథ్ సిందేకి వచ్చిన ఓట్లు మొత్తం మహావికాస్ అగాది కానీ ఎక్కువ సీట్లు వచ్చాయి సో అందువల్ల ఉద్దవ్ ఠాక్రేను సీఎం పేరుగా గా పెట్టకపోవడం కూడా ఒక పెద్ద డ్యామేజ్ గా మారిపోయింది పెట్టి ఉంటే ఓకే కోవిడ్ టైంలో పర్ఫామ్ చేసిన చీఫ్ మినిస్టర్ బాలాసాహెబ్ ఠాక్రే కొడుకు మా శివ సైనికుడు అనేటువంటి ఒక ఉన్న అన్నిటికీ మించి యూనిఫైంగ్ ఎన్నికలకు వచ్చే వరకు ఏంటంటే ఎవరు దీనికి ఓనరు మీరు చాలా చెప్తారు మాకు కానీ మీ ఓనర్ ఎవరని మీరు తెలంగాణలో కూడా చూడండి అసెంబ్లీకి అది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ చాలా మీకు తెలంగాణలో అదే జరిగింది గమనించండి రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిగా కన్సాలిడేట్ అయ్యి ఫోకస్ అయ్యేంత వరకు కాంగ్రెస్ గల్వనైజ్ చేసుకోలేకపోయింది బండి సంజయ్ ఎప్పుడైతే డ్రాప్ చేసారో బీజేపీ ఇబ్బందుల్లో పడింది ఎప్పుడు కూడా ఏంటంటే హూ ఇస్ అవర్ ఓనర్ మీరు చాలా చెప్తారు కదా ఎవరు ఇంప్లిమెంట్ చేసేది ఆ ఇంప్లిమెంట్ చేసేవారు నేను ఫలానా అనుకున్నప్పుడు ప్రజలు అంగీకరి అది అక్కడ మహా వికాస్ అది లేకుండా పోయింది మీరు అనొచ్చు మరి మహాయుతిలో కూడా దేవేంద్ర పట్నవిస ఏక్నాథ్ సింధా అంటే ఈ దరిలో ఎవరొకరు గ్యారెంటీగా అవుతారు ఎవరు లేకపోతే నరేంద్ర మోడీ అనే వేత్తలు ఒక యజమాని కనబడ్డాడు అక్కడ ఇక్కడ యజమాని లేకుండా పోయాడు కదా అయితే ఒక విషయం సార్ మిమ్మల్ని జ్యోతిష్యం చెప్పని అడగలేను కానీ మీ అంచనాలు ఎలా ఉన్నాయి ఇక్కడ ఒక సక్సెస్ఫుల్ గవర్నమెంట్ నడిపినటువంటి షిండే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందా లేకపోతే అత్యధిక స్థానాలు కలిగే సాధించినటువంటి బీజేపీ నుంచి ముఖ్యమంత్రి ఉండే అవకాశం ఉంటుంది అంటే ఎలక్టోరల్ గా తీసుకుంటే అత్యధిక స్థానాలను బీజేపీ కావాలి ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా నేను ఎగ్జాక్ట్ చూడలేదు వన్ థర్టీ త్రీ దాకా వచ్చినా ఎస్ వన్ థర్టీ త్రీ అంటే ఆ స్థాయిలో సీట్లు వన్ ఫార్టీ ఫైవ్ వస్తే అధికారం దాదాపు ఇండిపెండెంట్ల మద్దతుతో ఒకరిద్దరు మద్దతుతో బీజేపీ సొంతగా కూడా పవర్ అలాంటి రాచ్యువేషన్ లో ఏ రకంగా చూసినా దేవేంద్ర ఫడ్నవీస్ కావాలి సంఖ్యాపరంగా చూసినా దేవేంద్ర ఫిట్నెస్ ఫడ్నవీస్ కావాలి పొలిటికల్ ఇమేజ్ రీత్యా చూసినా ఫడ్నవీస్ ఇది మంచి బిగర్ లీడర్ సో అందు బీజేపీ వ్యూహం పైన ఆధారపడి ఉంటుంది కానీ బీజేపీ ఏనాథ్ సింధే ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఏకనాథ్ సిందే సీఎం చేయకపోతే శివసేన బేస్ మొత్తం మళ్ళీ ఉద్దవ్ థాక్రే వైపు ఏమైనా వెళ్తుందా అని ఎందుకంటే ఏక్నాథ్ సింధే సీఎం చైర్ కూర్చొని ఉండడం శివసేన ఓటర్ను మహాయుద్ధ రిటైన్ చేసుకోవడానికి ఉపయోగపడింది ద మూమెంట్ అతన్ని పక్కకు పడేసారు అనుకోండి లాగా వాడి పడేస్తున్నారు శివసే అనే శివసేనికుల సెంటిమెంట్ బాగా బలంగా పనిచేసే అవకాశం ఉంది అది పనిచేస్తే మళ్ళీ బీజేపీకి లాంగ్ టర్మ్ లో ప్రమాదం అందువల్ల ఇప్పుడు బీజేపీ అధిష్టానం హాస్ టు టేక్ ఎ కాల్ ఏక్నాథ్ సిందే మీరు అన్నట్లు ఏనాథ్ తన వెల్ఫేర్ స్కీమ్ వల్ల పాపులర్ సీఎం అయ్యాడు ఏదో డమ్మీగా పెట్టాలనుకుంటే అసర్ట్ చేసుకున్నాడు సక్సెస్ఫుల్ గా ఉద్దవ్ ఠాక్రేను అంత దెబ్బతీయగలిగాడు ఈ టైంలో కూడా ఆయన ఒక పర్ఫార్మింగ్ లీడర్ గా ఉన్న సమయంలో కేవలం సంఖ్యాబలం అనే యాంగిల్లో పనిష్ చేస్తే మరి ఏ సంఖ్యాబలంతో ఆయన ముఖ్యమంత్రి చేసే ముందు అన్నిటికీ కాస్ట్ కాంబినేషన్ లో తీసుకున్న ఫడ్నవీస్ కన్నా ఏనాథ్ సిందే అడ్వాంటేజ్ అందువల్ల ఇట్ ఈస్ ద కాల్ ఆఫ్ ద బీజేపీ హైకమాండ్ ఏకనాథ్ సిే గట్టిగా నిలదీసి అడిగే అవకాశం ఏం లేదు బీజేపీ ఇస్తే తీసుకోవాలి లేకపోతే లేదు రైట్ థర్డ్ క్వశ్చన్ మహాయుతి కూటమిలో మూడు పార్టీలు బీజేపీ చూసినా శివ షిండే శివసేన చూసినా లేకపోతే అజిత్ పవార్ ఎన్సీపీ చూసినా మూడు కూడా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ మూడు పార్టీలకు ప్రజలు ఓట్లేశారు మూడు పార్టీలకు ప్రజలు సీట్లు ఇచ్చారు ఎట్లా ఎందుకు ఈ రకంగా మూడు పార్టీలను ఆదరించారు కూటమిలోని మూడు పార్టీలను ఇటు ఆదరించారు అటు మూడు పార్టీలను తిరస్కరించారు మీరు అక్కడ శివసేన తిరస్కరించారు అజిత్ పవార్ తిరస్కరించారు కాంగ్రెస్ సాధారణంగా ఇప్పుడు మీకు జార్ఖండ్ చూస్తే కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే జేఎంఎం చాలా బలపడింది కాంగ్రెస్ పార్టీ స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది ఈ మూడిట్లో కూడా మీకు బీజేపీ స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువ మీకు బీజేపీ వన్ ఫార్టీ నైన్ సీట్స్ పోటీ చేసినట్టుంది మీకు అంటే దాదాపు నైన్టీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ స్ట్రైక్ రేట్ ఉంది సో మాస్టివ్ స్ట్రైక్ రేట్ నియర్లీ నైన్టీ పర్సెంట్ మీకు కంపారిటివ్లీ బీజేపీ తర్వాత నీకు ఏకనాథ్ సింధి స్ట్రైక్ రేట్ ఉంది ఆ తర్వాత అజిత్ పవర్ స్ట్రైక్ రేట్ ఉంది లోక్సభ ఎలక్షన్స్ లో మీకు తో కంపేర్ చేస్తే అజిత్ పవర్ మచ్ బెటర్ పర్ఫార్మెన్స్ చూపెట్టగల సో అందువల్ల దీనికి కారణం ఏంటి అంటే ఒకటి ఒక యాంకర్ ఏదైనా ఒక కూటమి సక్సెస్ కావాలంటే ఒక బలమైన పార్టీ ఉండాలి అంటే ఈ కూటమికి ఇంకో ఈ పార్టీ ఓనర్ ఈ లీడర్ ఓనర్ అని సో మీకు పెద్ద డామేజ్ మహాయుత్కి జరిగింది అది ఈ కూటమికి ఎవరు యాంకర్ ఎవరు ఓనర్ ఆన్సర్ లేదు సో అది ఎలక్షన్ల తర్వాత డిసైడ్ చేస్తామన్నారు జనం యాక్సెప్ట్ చేయలేదు అంటే మీరు అనొచ్చు మరి బీజేపీ కూడా ఈ మహాయుత్ కూడా అలా చెప్పలేదు చెప్పినా చెప్పకపోయినా మహాయుత్ కనబడుతుంది కదా మీ క్లియర్గా ఏనాథ్ సిందే సీఎం చీరలో కూర్చున్నాడు బీజేపీ బలమైన మేజర్ ఫోర్స్ గా ఉన్నారు ఇద్దరిట్లో సి కావాలన్నా బీజేపీ వాలంటీర్ ఇస్తే తప్ప సాధ్యం కాదు అందువల్ల బీజేపీ అనేది ఒక యూనిఫైంగ్ ఫోర్స్ గా మీకు మహాయుద్ధ కనబడ్డది అందుకు భిన్నంగా మీకు ఈ మహా వికాసగాదు యూనిఫైయింగ్ ఫోర్సే లేకుండా పోయింది అందువల్ల ఎప్పుడైతే ఒక యూనిఫైయింగ్ ఫోర్స్ ఉంటుందో మీతో వాటిని లాక్కెళ్లగలుగుతుంది మీకు ఆటోమేటిక్ గా యాంకరింగ్ అయిపోతాయి సో ఒక ప్రధానమైన ఒక మంచి టాప్ హీరో ఉన్నాడు అనుకోండి సైడ్ హీరోలు మిగతా వాళ్ళు క్యారెక్టర్ అటు ఇటు సో మీకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ లేకపోవడం వల్ల దెబ్బతిన్నారు ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మహాయుధికి ఉండడం అనేది ఇంత ముగ్గురు పర్ఫార్మ్ అయ్యి అవకాశం క్వశ్చన్ కరెక్ట్గా ఐదారు నెలల క్రితం జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎలా అనూహ్యమైనటువంటి విజయాన్ని అందుకోగలిగారు ఒకరేమో రిలాక్స్ అయ్యారా ఇంకొకరు అందు నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకెళ్లారా ఏం జరిగింది ఖచ్చితంగా రిలాక్స్ అయ్యారని చెప్పలేము కానీ బీజేపీ పాఠాలు సమర్థవంతంగా నేర్చుకున్నది బీజేపీకి ఉన్న ప్రా ఒకటి మనకు ఓడిపోయినా కూడా లోక్సభ ఎలక్షన్స్ లో బీజేపీ లెస్ సీట్ల రీత్యా ఓడిపోయింది కానీ ఓట్ల రీత్యా ఓడిపోలేదు మన దీనికి వాస్తవంగా గుర్తించాలి ఏం చేశారన్నప్పుడు క్లియర్గా పెద్ద ఎత్తున ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా డబ్బు పంపిణీ చేశారు సోషల్ ఇంతకుముందు చెప్పినట్లు ఓబీసీ కన్సాలిడేషన్ చేశారు తర్వాత హిందూ యూనిటీని సమర్థవంతంగా హిందుత్వ వెనకాల ఓటర్ ఓటర్లను ర్యాలీ చేయగలిగారు అంటే ఎప్పుడైతే ఈ క్యాస్ట్ క్యాస్ట్ ఈక్వేషన్స్ హిందూ యూనిటీని దెబ్బతీసే అవకాశం ఉన్నప్పుడు భారీగా రిలీజియస్ పొలరైజేషన్ క్యాంపెయిన్ నడిపి హిందూ యూనిటీ తేగలిగారు అంటే దాంతో పాటు మీకు మైక్రో లెవెల్ బ్యాటిల్స్ నడిపారు అంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో మీకు ఎక్కడ ఏమి చేయాలో చేశారు ఎందుకంటే మహారాష్ట్రకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈవెన్ లోక్సభ ఎలక్షన్లో కూడా సెవెంటీ సిక్స్ సీట్స్లో అసెంబ్లీ సెగ్మెంట్ వైజ్గా చూస్తే ఐదు వేల గ్యాప్ సో అంత లో మార్జిన్ ఉంది కనుక అక్కడ ఇండిపెండెంట్లను ప్రోత్సహించారు సేమ్ పేరున్న వాళ్ళను ప్రోత్సహించారు ఇప్పుడు ఆర్ఆర్ పాటిల్ అతనికి పోటీగా నలుగురు ముగ్గురు ఉన్నారు ఆర్ఆర్ పాటిల్ సో అందువల్ల అలా ఫ్రాగ్మెంట్ చేయగలిగారు చాలా తెలివిగా హై ఫ్రాగ్మెంట్ చేయగలిగారు హైపర్ లోకల్ క్యాంపెయిన్ నడపగలిగారు సో అన్నిటి ఈ తో సమన్వయం సమర్థవంతంగా చేసుకోగలిగారు సో ఒక్క ఒక్కటని కాదు బీజేపీ చేసిన ప్రతి ఎత్తుగడ సమర్థవంతంగా మా రాష్ట్రంలో విజయవంతమైన దీనికి కౌంటర్గా ఒక బలమైన నరేటివ్ మాకెందుకు ఓటేయాలి మా యొక్క చెప్పలేకపోయింది ఇంకో వాళ్ళు ద్రోహులు కనుక మాకు ఓటేయాలి వాళ్ళ వల్ల రాజ్యాంగం ప్రమాదంలో పడింది కనుక మాకు ఓటేయ్యాలి అన్నారు కానీ వా అంటే నెగటివ్ క్యాంపెయిన్ పైన ఆదర్పడము మాకెందుకు ఓటేయాలని చెప్పుకోలేకపోయారు ఓట్ వేయకూడదు చెప్పుకోలేకపోయారు ఎందుకు ఓట్ అయ్యకూడదో బాగానే చెప్పారు కానీ అది కూడా పూర్తిగా అది యూజ్డ్ యూజ్ అది కాపీ అది ఆల్రెడీ లోక్సభ ఎలక్షన్ లో పేపర్ సో అందువల్ల మాకెందుకు ఓట్ వేయాలనో చెప్పలేకపోయారు మీకు ఓటేస్తే ఇది అమలు చేసే పార్టీ ఏదో చెప్పలేకపోయారు అమలు చేసే నాయకుడు ఎవరో చూపలేకపోయారు సో దాంతో ఆ కోషన్ అనేది మీకు ఎక్కడా క్యాంపెయిన్ లో మహా 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 వికాసాది లేదు అందుకే మీకు ఈ రిజల్ట్స్ రాకముందు కూడా చాలా క్లియర్ గా మహారాష్ట్ర ప్రచారానికి వెళ్ళొచ్చిన కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తూ వచ్చారు నేనే నే గెలుస్తుంది అని సో నో ఇప్పుడు హర్యానాలోనైనా చివరి వరకు కాంగ్రెస్ గెలుస్తా అని నమ్మారు ఆశించారు అందరూ ఆశించారు కానీ ఓడిపోయారు విచిత్రం ఏంటంటే ఈశ్వర్ మహారాష్ట్రలో గెలవాల్సిన మహారాష్ట్ర గెలుస్తారు అనుకున్న మహారాష్ట్రలో ఓడిపోయారు ఓకే గెలిచే అవకాశం ఉంది అన్న జార్ఖండ్లో గెలిచారు అందువల్ల ఒక మంచి అరుదుగా వచ్చిన ఒక అవకాశాన్ని ఒక రకంగా మహావికాస్గాది జారబిడ్చుకొని రైట్ ఫిఫ్త్ క్వశ్చన్ సార్ కొంచెం దీనిపైన లోతైన విశ్లేషణ అవసరం అని అనుకుంటున్నాను అప్పుడప్పుడు తడబడ్డ కూడా మోడీ ఒక తిరుగులేని శక్తిగా నిలబడగలుగుతున్నారా డెఫినెట్ గా అసలు తడబడ్డాడన్న పదం కూడా మనం చెప్పలేము ఇప్పుడు పదేళ్ళు ప్రధానమంత్రిగా మంత్రిగా పనిచేశాక ఒక చోట ఏదో కొంత వ్యతిరేకత ఏదో కొంత కంప్లైంట్ అసంతృప్తి ఉండకుండా ఉంటుందా కరెక్ట్ ఇప్పుడు మనమే పది పది పన్నెండు గంటల పాటు పనిచేశాక మొదటి గంటలో పనిచేసినంత ఎఫిషియెంట్ గా పదమూడు పదకొండో గంటల పనిచేయగలమా సో అందువల్ల మోడీ తడబడ్డాడని నేను అనుకోను మోడీ పదేళ్ల తర్వాత కూడా అఫ్ కోర్స్ ఆయనకు అరవై మూడు సీట్లు తగ్గడం అంటే బీజేపీకి త్రీ నాట్ త్రీ నుంచి టూ ఫార్టీకి పడిపోవడం యూపీలో ఆధిక్యతను కోల్పోయి సమాజ్వాదీ పార్టీకి లీడ్ ఇవ్వడం హర్యానాలో సగం సీట్లు కోల్పోవడం రాజస్థాన్లో సబ్స్టాన్షియల్ సీటు ట్వంటీ ఫైవ్లో లెవెన్ సీట్స్ ప్ర ప్రతిపక్షాలకు వదిలే ఓడిపోవడము మహారాష్ట్రలో లీడ్ కోల్పోవడం వల్ల ఈ ఇంపాక్ట్ ఇమేజ్ క్రియేట్ అయింది కానీ మోడీ బీజేపీ ఫండమెంటల్స్ చాలా బలంగా ఉన్నాయి స్టాక్ మార్కెట్ భాషలో చెప్పాలంటే ఓ కంపెనీ షేర్లు స్పెక్యులేషన్ వల్లనో ట్రిగర్ న్యూస్ ట్రిగర్స్ వల్లనో బుల్లిష్ అండ్ బేరిష్ మార్కెట్ దూరం వలన ఒకసారి పెరగచ్చు ఒకసారి తగ్గచ్చు కానీ ఫండమెంటల్ బలంగా ఉన్న కంపెనీ ఒక లాంగ్ టర్మ్ ప్యాటర్న్ మీరు తీసుకుంటే అది బాగా పర్ఫామ్ చేస్తూనే ఉంటుంది సో ఇక్కడ కూడా బీజేపీ మోడీ ఒక పవర్ ఫండమెంటల్ బలంగా ఉన్న కంపెనీ లాంటిది అందువల్ల ఒక లాంగ్ టర్మ్ ఒక ఎలక్షన్లో దెబ్బ తినొచ్చు ఒక ఎలక్షన్లో గెలవచ్చు ఒక బై ఎలక్షన్లో దెబ్బ తినొచ్చు కానీ ఇది తాత్కాలికమే లాంగ్ టర్మ్ గ్రోత్ స్ట్రాటజీ తీసుకుంటే ఫండమెంటల్ బలంగా ఉన్న వల్ల గెలిచారు మీరు టూ థౌసండ్ ఎయిటీన్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎలక్షన్లో లో పోయారు అండ్ టూ థౌసండ్ నైన్టీన్ లోక్సభ ఎలక్షన్లో అక్కడ అరవై ఐదుకి అరవై పేరు గెలుచుకున్నారు కదా సో అందువల్ల ద పార్ట్ ఆ ఫండమెంటల్స్ ఏంటి ఓ బలమైన నాయకుడు ఒక పోలరైజింగ్ నరేటివ్ ఒక బలమైన నరేటివ్ అది పోలరైజింగ్ ఏదన్నా కానీ ఒక బలమైన పార్టీ క్షేత్రస్థాయిలో నిర్మాణము ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే యంత్రాంగం ఆ ఫీడ్బ్యాక్ కు రెస్పాండ్ అయ్యే నాయకత్వం ఒక అడాప్టబిలిటీ ఉన్నటువంటి పార్టీ స్ట్రక్చర్ అన్నిటికీ మించి బ్రహ్మాండమైన వనరులు రిసోర్సెస్ ఇవన్నీ కూడా మీకు ఫండమెంటల్స్ లో భాగం ఇన్ని ఫండమెంటల్స్ ఉన్నప్పుడు రాజ్యాంగం ఆపేస్తారట రిజర్వేషన్లు ఆపేస్తారట ఆర్ఎస్ఎస్ అసంతృప్తి ఒక చోట ఫిరాయింపు దాళ్ళను తీసుకున్నారన్న కోపం మరో చోట ఇలా స్థానికంగా ప్రత్యర్థులు బలంగా ఉన్నాడు ఇంకో చోట ఇలాంటివి కొంత దెబ్బతీస్తే దెబ్బతిగొచ్చు అది మీకు వేవ్లను బట్టి కొన్నిసార్లు ఇటు అవుతుంటాయి కానీ నాట్ విస్టాండింగ్ ఎనీ వేవ్ ఫండమెంటల్స్ ఆఫ్ బీజేపీ అండ్ మోడీ ఆర్ స్టిల్ స్ట్రాంగ్ అది ఇప్పుడు ఇండియా కూడా అతిపెద్ద సవాల్ ఓకే రైట్ సిక్స్త్ క్వశ్చన్ సార్ మహా వికాస్ అఘాడీలోని కాంగ్రెస్ ఉద్దవ శివసేన శరత్ పవర్ ఎన్సిపి ఈ మూడు పార్టీల పొత్తు పొసిగిందా పొత్తు పొసగలేదా అక్కడ కూడా ఏమైనా ఉన్నాయా అంటే కొంత డిఫరెన్సెస్ ఉన్నమాట నిజం పొత్తు లేదు అని మనం చెప్పలేము వాస్తవంగా లోక్సభ ఎలక్షన్ టైంలోనైతే ఇండెక్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఆఫ్ అలియన్స్ అంటారు అంటే ఏ మేరకు మ్యూచువల్గా ఓట్ ట్రాన్స్ఫర్ అని చూస్తే మహావికాస్ గాదిలో సెవెంటీ నైన్ పర్సెంట్ అది మీకు ఈవెన్ కంపారిటివ్లీ మీకు మహాయుతిలోనే తక్కువ అందువల్ల పొత్తు పొసగలేదు అని అనలేం కానీ మెయిన్ ఛాలెంజ్ ఎక్కడొచ్చిందంటే లీడర్ ఫేస్ ఎలక్షన్స్ చాలా మట్టుకు మన దేశంలో ప్రెసిడెన్షియలైజ్ అయ్యాయి ఒకప్పటిలాగా పార్లమెంటరీ డెమోక్రసీ లాగా ఎలక్షన్స్ ఫైట్ చేయడం లేదు ప్రెసిడెన్షియలైజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇస్ ద లీడర్ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఇస్ ద యాంకర్ ద ఓనర్ యజమాన్ ఎవరు ఎవరు చేయాలి ఈ పని మీకు ఎవరో సెక్యూరిటీ ఏంటి మీకు ఓటేస్తే మాకు ఎవరు డెలివరీ చేస్తానికి అకౌంటబిలిటీ ఏది ఈ ప్రశ్న బలంగా ముందుకు వచ్చింది ఈ ప్రశ్న ప్రశ్నకు మహా వికాస్ అగాది దగ్గర సమాధానం లేకుండా సో అందువల్ల అక్కడ మీకు అలియన్స్లో వచ్చినటువంటి డ్రాబ్యాక్ అయితే బీజేపీ ఎవరు చీఫ్ మినిస్టర్ అనే ఫ్యాక్టర్ను దాచివేసినా కూడా ప్రజలకు ఇప్పుడు కర్ణాటకలో డికే శివకుమార్ సిద్ధరామయ్యలు ఇద్దరు ఒక యజమానులుగా కనబడ్డారు ఇక్కడ కనీసం జాయింట్ ఆడ పార్ట్నర్షిప్ డీడ్ అని ఉంది ఇక్కడ మహాయుతలో పార్ట్నర్షిప్ డీడ్ కూడా లేదు మీకు కనీసం దేవేంద్ర ఫడ్నవీస్ తో ఏనాథ్ ఎవరో ఒకరు అవుతారు అనే నమ్మకం ఇక్కడ ఎవరైతారో నమ్మకం కూడా లేదు కదా చెప్పుకోలేకపోయారు అది నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ జార్ఖండ్ ఎన్నికల్లో జార్ఖండ్ వరకు వెళ్తే అవినీతి అంశం పనిచేయలేదా సోరెన్ అరెస్ట్ అనేది ఒక సింపతిని తీసుకురాగలిగిందా అంటే మన దేశంలో అవినీతి అనేది ప్రజలు పెద్దగా సీరియస్ గా తీసుకుంటారా మన దేశంలో కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యంలో ట్రంప్ పైన ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి అనైతిక ప్రవర్తన ఆరోపణలు ఉన్నాయి సో మామూలు ఆరోపణలే కాదు సెక్స్ స్కాండల్స్ నుంచి మొదలుకొని బిజినెస్ స్కాండల్స్ వరకు ట్రంప్ చుట్టూ వివాదాలే కదా అన్నిటికీ మించి ఆయన డెమోక్రసీని అవా అపాస్యం చేస్తూ తన సపోర్టర్లను అమెరికన్ పార్లమెంట్ బిల్డింగ్ మీద పంపించిన చరిత్ర కూడా ఉంది బట్ స్టిల్ ట్రంప్ మెజారిటీ అమెరికన్లు లైక్ చేశారు కదా అందువల్ల మన దేశంలో అవినీతి ఆరోపణల వల్లనే ఎన్నికల్లో గెలుస్తారు ఓడతారు అనుకోరు ఎందుకంటే మన దేశ రాజకీయాల్లో అవినీతి నీతి మధ్య జరుగుతున్న పోరాటం కాదు ఇది సో అందువల్ల ప్రజలు ఒకే తాను ముక్కలుగానే ప్రజలు భావిస్తుంటారు అందువల్ల అది క్వాలిటేటివ్ డిఫరెన్స్ ఏమీ లేదు కానీ ప్రధానంగా అనేక ఫ్యాక్టర్స్ అక్కడ కూడా సానుభూతి ఫ్యాక్టర్ ఒక పనిచేసి ఉండొచ్చు కాదని మనం అనలేము ఎందుకంటే ఒక ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి ఒక పాపులర్ లీడర్ను ఆ పాపులారిటీ పోతున్న సమయంలో అరెస్ట్ చేస్తే ఏం కాదు ఎప్పుడు కూడా పాపులారిటీ దెబ్బతింటున్న సమయంలో సానుభూతులు పనిచేయవు పాపులారిటీ దెబ్బ తినని సమయంలో కనుక అరెస్ట్ చేస్తే దెబ్బతింటాడు ఇక అక్కడ హేమంత్ సరే వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే యువర్ స్టిల్ ఏ పాపులర్ లీడర్ ఆయనకున్న బేస్ ఆయనకు ఉంది ఆ సమయంలో అరెస్ట్ చేసే వరకు సింపతి అయింది సో ఎప్పుడు కూడా అరెస్ట్ అయినా మరో సానుభూతి అయినా కాంటెక్స్ట్ బట్టి ఉంటుంది ఒక ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో ప్రతిపక్ష నాయకుడు అరెస్ట్ అయితే అది నష్టమవుతుంది ప్రతిపక్ష నాయకుడు బల బలహీనంగా ఉన్న సమయంలో ప్రభుత్వం బలంగా ఉన్న సమయంలో అరెస్ట్ అయితే వేరుంటుంది అక్కడికి వచ్చే వరకు ఏంటంటే హేమంత్ సరేన్ బలంగా ఉన్నాడు ప్రత్యర్థి బీజేపీ బలహీనంగా ఉన్న సమయంలో అరెస్ట్ చేశారు అది డెఫినెట్గా భూమరాంగ్ అయి ఉంటుంది ఎందుకంటే ట్రైబల్ లాయాలిటీ ఎథనిక్ ఐడెంటిటీ ఆయనే కాదు ఆయన సతీమణికి కూడా రోడ్డు మీదకి వచ్చి కుటుంబమే రోడ్డు మీదకి వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేశారు సో ఆ విక్టింగ్ కార్డు ఎంతో కొంత ఉపయోగపడేట్టుంది పైగా భారతీయ జనతా పార్టీ హిస్టరీ చూస్తే కాంగ్రెస్తో ప్రత్యక్ష పోరాటం ఉన్న చోట కాంగ్రెస్ బెటర్ స్ట్రైక్ రేట్ ఉంది ప్రాంతీయ పార్టీలతో ప్రత్యక్ష ఉన్న చోటల్లా కాంగ్రెస్ వీక్ బీజేపీ పర్ఫార్మెన్స్ వీక్ ఉంది మీరు ఆర్జేడీని ఓడించినంత కాంగ్రెస్ ఓడించినంత సులభంగా ఆర్జేడీని బీజేపీ ఓడించలేకపోయింది మీకు మహారాష్ట్రలో కాంగ్రెస్ నోడించగలిగింది కానీ జార్ఖండ్ లో మళ్ళీ జేఎంఎం నోడించలేకపోయింది అందువల్ల కాంగ్రెస్ బీజేపీల మధ్య ఫైట్ ఉన్న చోట బీజేపీకి అప్పర్ హ్యాండ్ వస్తుంది బీజేపీ వరద రీజనల్ పార్టీ ఉన్న చోట అప్పర్ హ్యాండ్ రావడం లేదు అది కూడా జార్ఖండ్ లో ఒక ఫ్యాక్టర్ గా పనిచేసింది రైట్ ఈ అవినీతి అంశం మాట్లాడుకున్నాం అరెస్ట్ అంశం మాట్లాడుకున్నాం కదా సార్ ఇదే విషయం కేజ్రీవాల్ కూడా వర్తిస్తుందా వ్యక్తికి వ్యక్తికి మారుతుందా అంటే కేజ్రీవాల్ కు మీకు ఇనీషియల్ గా ఒక అడ్వాంటేజ్ అయితే మీరు అన్నమాట నిజం ఇప్పుడు ఏమైనా సరే అరెస్ట్ చేశారనే సానుభూతి వచ్చింది కేజ్రీవాల్ కూడా సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ అరెస్ట్ చేశారన్న సానుభూతి ఫ్యాక్టర్ మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పిన ఫ్యాక్టరే వస్తుంది అంటే ఏ కాంటెక్స్ లో అరెస్ట్ అయ్యాడు ద లీడర్ ఈజ్ పాపులర్ వెన్ ద లీడర్ ఈజ్ పాపులర్ అరెస్ట్ చేస్తే ఆ పాపులారిటీ పెరుగుతుంది అరెస్ట్ చేసిన ప్రభుత్వం పాపులర్ గా ఉందా గా ఉందా అరెస్ట్ చేసిన ప్రభుత్వం అన్పాపులర్ గా ఉన్న సమయంలో గనక ప్రత్యర్థులను అరెస్ట్ చేస్తే దెబ్బతింటాడు అందువల్ల ఇండివిజువల్ రిలేటివ్ పాపులారిటీ ఆఫ్ ద రూలింగ్ చీఫ్ మినిస్టర్ అండ్ రైవల్ ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ పాపులారిటీ ఎంత బీజేపీ పాపులారిటీ ఎంత అనే కంపారిజన్ లో అరెస్ట్ ప్రభావం ఉంటుంది అందువల్ల హేమంత్ ఒక చోట ప్రభావం ఉంది కనుక ఇంకో చోట ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పలేదు అల్టిమేట్లీ ఇతర ఫ్యాక్టర్స్ అన్నీ కలిసినప్పుడు ఈ సానుభూతి అనేది ఒక ఉపయోగంగా ఉంటుంది రైట్ జార్ఖండ్లో ఇండియా కూటమి గెలిచిన ఈ విజయం జేఎంఎం ఘనతగా చెప్పుకోవాలా కాంగ్రెస్ సొంతంగా ఖచ్చితంగా జేఎంఎం ఘనత మీరు జేఎంఎంఏ ప్రధానంగా షేర్ ఆఫ్ సీట్ జేఎంఎంది మీకు ఈవెన్ స్ట్రైక్ రేట్ తీసుకున్న జేఎంఎం స్ట్రైక్ రేటే బెటర్ ఓకే కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా బండి మీద వెనకాల కూర్చొని వెళ్తారు చూడండి పిగ్గీ రైట్ ఆ తో లాక్కొచ్చింది తప్ప సంతగా ఇంకా డ్రాగే ఆర్జేడీని ఎలా డ్రాగ్ చేసిందో లాగిందో కాంగ్రెస్ ఇక్కడ కూడా జేఎంఎం ఎంతో కొంత కిందికి లాగింది అందువల్ల జార్ఖండ్ విజయం కచ్చితంగా అది జేఎంఎం విజయం కాంగ్రెస్ కో బిగ్ సెట్ బ్యాక్ మహారాష్ట్రలో ఓడిపోవడం జార్ఖండ్ లో కూడా తన విజయం అది కాదు అందువల్ల ఇట్స్ ఎ వెరీ బిగ్ సెట్ బ్యాక్ టు దగ్రెస్ వైనాడులో అయితే తన గెలుపునకు రాహుల్ గాంధీ కారణమని గాంధీ కారణము రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అసలు వాయినాడులో పోటీ ఎక్కడ ఉంది అసలు సో అసలు పోటీ లేదు కదా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కారణం ఒక రకంగా చెప్ప రాహుల్ గాంధీ గెలవడానికైనా ఈ రోజు ప్రియాంక గాంధీ గెలవడానికైనా ఆడ పోటీ ఎక్కడ ఉంది ఆడ పోటీ బీజేపీ ఉందా ఆడ ఎన్డిఏ ఉందా సో దట్ కంటెస్ట్ కంప్లీట్లీ డిఫరెంట్ అది బై ఎలక్షన్ ఆల్రెడీ రాహుల్ గాంధీ భారీ మెజార్టీతో గెలిచిన సీటు ప్రియాంక గాంధీ ఒక పవర్ఫుల్ లీడర్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా వాయనాడ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ కంపారిజన్ ఆఫ్ ఇండియన్ ఆఫ్ ఎలక్షన్ సీన్ ఓకే అయితే ఓటమికి ఎవరు బాధ్యత తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ తీసుకోవాలా ఖర్గే తీసుకోవాలా ఎవరు తీసుకుంటారు అంటే గెలిచినప్పుడు ఎవరు తీసుకున్న వాళ్ళు ఓడినప్పుడు వాళ్ళే గెలిచినప్పుడు ఎవరి ఖాతాలు వేస్తా ఓడినప్పుడు ఇంకొకరి ఖాతాలు వేస్తా నేను అందుకే ఒక చిన్న ఎగ్జాంపుల్ గా వైనాడు కంపారిజన్ కాకపోయినా వైనాడులో రాహుల్ గాంధీ అన్న తర్వాత గెలిచినా అయితే ఇప్పుడు కూడా విజయం అనేది ఒక నాయకుని వల్ల అపజయం అనేది కూడా ఒక నాయకుని వల్ల ఉండదు సో రాజకీయ పార్టీలు ఎట్లుంటాయి బీజేపీ ఎట్లుంటుంది గెలిస్తే మోడీ ఖాతాలు వేస్తారు ఓడిపోతే లోకల్ లీడర్ల ఖాతాలు వేస్తారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో లోకల్ లీడర్ల ఖాతాలు వేస్తారు కదా ఇప్పుడు వెంటనే మోడీ నమోదు చేసినప్పుడు ఆ లీడర్కి అయితే వస్తుంది కదా ప్లాఫ్లు ఉన్నా కూడా అదే అదే లీడర్కి వెళ్తే డెఫినెట్ గా ఒక షిప్ ఒక షిప్ సింక్ చేయడానికి అనేక కారణాలు ఉన్నప్పుడు కెప్టెన్ కూడా ఒక కారణం అయితే టీం పర్ఫార్మెన్స్ చేయకపోతే కెప్టెన్ ఆల్వేస్ మ్యాటర్స్ సో అందువల్ల మనము కెప్టెన్ కు పాత్ర లేదని బట్ కెప్టెన్ ఒక్కనే మనం విలన్ చేయలేము ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక్కనే విలన్ చేయరాము రాహుల్ గాంధీ ఒక్కరిని హీరో చేయకూడదు మోడీ ఒక్కరి హీరో చేయకూడదు మోడీ చేయకూడదు ఆర్ సెవెరల్ ఫ్యాక్టర్స్ ఒక ఎన్నికల్లో గెలుపుకోవటం అనేక అంశాలు నిర్ణయిస్తుంది అందులో పార్టీ బ్రాండ్ ఎవరు పార్టీ ఆర్గనైజేషన్ ఎలా ఉంది స్థానిక నాయకులు ఎవరు పోటీ చేస్తున్న వారి పట్ల ఇన్కంబెన్సీ ఉందా ప్రత్యర్థి బలాబలాలు ఎంత మిత్రపక్షాలు ఏవి కలిసి వస్తున్నాయి ప్రత్యర్థుల వ్యూహాలు ఏంటి తమ వ్యూహాలు ఏంటి ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ కలిసి ఉంటాయి కదా ఒక విక్టరీ అయినా ఒక డిఫీట్ అయినా అయితే అన్ఫార్చునేట్లీ విక్టరీ అస్ మెనీ ఫాదర్స్ డిఫీట్ అస్ నన్ అంటారు గెలుపుకు అనేక మంది పేరెంట్స్ ఉంటారు ఓడిపోయేదా వాడికి ఎవడు పేరెంటే ఉంటాడు రైట్ నైన్త్ క్వశ్చన్ ఇంతకుముందు మీరు ఈ అంశాన్ని ప్రస్తావించారు బట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి పూర్తి స్థాయి విశ్లేషణ కావాలి సార్ కాంగ్రెస్ పార్టీపై ఎక్కడైనా డైరెక్ట్గా కాంగ్రెస్ బీజేపీ డైరెక్ట్ ఫైట్ చేస్తున్నప్పుడు బీజేపీ పై చేయి సాధిస్తుంది అక్కడ ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట మాత్రం బీజేపీ వెనకబడిపోతుంది ప్రాంతీయ పార్టీల విషయానికి వచ్చినప్పుడు ఇలా జరుగుతోంది అది ట్రెండ్ ట్రెండ్ ప్రదేశ్లో బీజేపీని కాంగ్రెస్ ఓడించింది కర్ణాటకలో బీజేపీని కాంగ్రెస్ ఓడించింది తెలంగాణలో బీజేపీని అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ చేయగలిగింది ఇది అంతటా ఒకే రకంగా ఉండదు కానీ ఓవరాల్ గా నేషనల్ ట్రెండ్ అయితే కాంగ్రెస్ పార్టీ బీజేపీతో డైరెక్ట్ ఫైట్ ఉన్న చోట బీజేపీ కప్పర్ హ్యాండ్ వస్తుంది మీకు రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ అన్న చోట నరేంద్ర మోడీ కప్పర్ హ్యాండ్ వస్తుంది రీజనల్ పార్టీస్ వర్సెస్ బీజేపీ అన్న చోట అది బెంగాల్ కావచ్చు అది చాలా చోట్ల మీకు బీజేపీకి ఛాలెంజ్ ఎదురవుతోంది రీజనల్ సత్ర అంటాడు అంటే ప్రాంతీయ నేతలతో ఫైట్ అన్నప్పుడు మోడీ వెనక్కి తగ్గుతున్నాడు సో అందువల్ల ఈ వీక్ అందుకే అంటున్నాడు కాంగ్రెస్ గెలవ రివైవ్ కాకుండా మోడీని ఓడించడం సాధ్యం కాదు అందువల్ల ఇండియా కూటమికి బెటర్ పెర్ఫామ్ చేసినప్పుడు కాంగ్రెస్ క్రెడిట్ వచ్చింది రాహుల్ గాంధీ లీడర్ దొజిషన్ అయ్యాడు కదా ఇండియా కూటమి బెటర్ పెర్ఫార్మ్ చేస్తే కాంగ్రెస్ ఎట్లా క్రెడిట్ వస్తుందో ఇండియా కూటమి దెబ్బతింటే కూడా కాంగ్రెస్ దెబ్బతింటది ఎందుకంటే కాంగ్రెస్ ఇది సిమెంటింగ్ ఫోర్స్ కదా ఇండియా కూటమి అందువల్ల ఇండియా కూటమి గెలుపుకోవటం అనేది కాంగ్రెస్ రివైవల్ ప్రాస్పెక్ట్ పైన ఆధారపడుతుంది నేషనల్ పార్టీలకి గట్టి పోటీ ఇంకో నేషనల్ పార్టీ పార్టీ ఒక స్టేట్ ఉంటుంది అనుకోవచ్చు పాసిబిలిటీ రెండు ఉండొచ్చు నేషనల్ పార్టీ ఉండొచ్చు స్టేట్ ఎందుకంటే మన దేశ ఎలక్షన్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్ మన ఒక్కొక్క స్టేట్ కు ఒక్కొక్క రకమైన పోటీ ఉంటుంది ఒక్కొక్క రకమైన ప్లేయర్ ఉంటాడు మీరు గమనిస్తే ఒక స్టేట్ కు పొలిటికల్ లీడర్ వేరే ఉంటాడు నెరేటివ్ వేరే ఉంటది కాంటెక్స్ట్ వేరే ఉంటుంది కాంపిటీషన్ వేరే అన్ని వేరే ఉంటాయి అందువల్ల ఇండియన్ ఎలక్షన్స్ లో ఒక నేషనల్ స్ట్రీమ్ కన్నా కూడా ఇట్స్ అ సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ద స్ట్రీమ్స్ పుట్ టుగెదర్ సో అన్ని రాష్ట్రాల ఎలక్షన్ మ్యాండేట్ కలిపితే ఇండియన్ ఎలక్షన్ మ్యాండేట్ వస్తుంది అందువల్ల ఇండియా అంత డైవర్స్ కంట్రీ డెఫినెట్ గా ఒక నేషనల్ పార్టీని ఓడించడానికి ఒక బలమైన నేషనల్ పార్టీ ఉండడం అనేది కాన్ఫిడెన్స్ ఇస్తుంది కానీ అదే సమయంలో బలమైన నేషనల్ పార్టీని ప్రత్యామ్నాయం బలమైన నేషనల్ పార్టీ కావాలనేం లేదు ఇతర పార్టీలన్నీ కూడా ఆయా రాష్ట్రాల్లో ఓడిస్తే ఆయా రాష్ట్రాల్లో గనక బీజేపీకి వ్యతిరేకంగా మాక్సిమం పాసిబుల్ యూనిటీ మాక్సిమం పాసిబుల్ పర్ఫార్మెన్స్ చూపగలిగితే ఆటోమేటిక్గా బీజేపీని దెబ్బతీయచ్చు కానీ అది చూపెట్టాలన్నా కూడా ఒక సెంట్రలైజ్డ్ ఫోర్స్ అనేది కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఎప్పుడు కూడా ప్రజల్లో ఒక పార్టీ పట్ల వ్యతిరేకత ఉన్నంత మాత్రాన ఆటోమేటిక్గా ఓడిపోదు ఆ వ్యతిరేకతను గలవనైజ్ చేసే ఒక పొలిటికల్ యూనిఫైంగ్ ఫోర్స్ ఉండాలి ఓ పొలిటికల్ లీడర్ ఉండాలి ఇప్పుడు మీరు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి కాంగ్రెస్ ఎందుకు ఓడించగలిగాడు కాంగ్రెస్ పట్ల బలమైన వ్యతిరేకత అప్పటికే ఉండడం ఒక కారణమైతే కాంగ్రెస్ పార్టీని ఓడించగలుగుతాడు ఈ పార్టీ నమ్మకం క్రియేట్ చేశారు ఒక లీడర్ నమ్మకం క్రియేట్ చేశారు అప్పటి వరకు ఉన్న జనతా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఇవన్నీ కూడా విడివిడిగా కాంగ్రెస్ ఎదుర్కొంటున్నాయి కానీ వీళ్ళందరూ కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ ఓడించి ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కాన్ఫిడెన్స్ ప్రజలకు ఇవ్వలేకపోయారు ఎన్టీ రామారావు ఎంటర్ కావడం ఆ పొలిటికల్ కాంటెస్ట్ కలిసి రావడం వల్ల కాంగ్రెస్ రాష్ట్రంలో దెబ్బతిన్నది అందువల్ల ఎప్పుడు కూడా ఒక పార్టీ గెలవాలి అంటే ఒక పొలిటికల్ యూనిఫైయింగ్ ఫోర్స్ ఉండాలి ఒక బలమైన నరేటివ్ ఉండాలి అదే సమయంలో మిత్రపక్షాలు కలిసి వస్తాయి ఓకే రైట్ టెన్త్ క్వశ్చన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తుంది అంటే ఈ విజయం ఒకవేళ మహారాష్ట్రలో బీజేపీ ఓడిపోయి ఉంటే వెనకడుగు వేస్తుందా అని చెప్పలేం కానీ ఒక బూస్టప్ తీసుకోవచ్చా ఎందుకంటే ఈ ఇప్పుడు రెండు వేల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో బీజేపీకి సొంతగా మెజార్టీ లేదు టూ థౌజండ్ ఫోర్టీన్ లో టూ థౌజండ్ నైన్టీన్ లో ఉన్న లగ్జరీ లేదు మీకు జేడియూ టీడీపీల మద్దతు వల్లనే ప్రభుత్వ అధికారంలో ఉంది టీడీపీ చరిత్ర చూస్తే వాళ్ళు కన్సిస్టెంట్ గా బీజేపీతో ఎప్పుడు లేరు అందువల్ల అది బీజేపీ కూడా తెలుస్తుంది ఒక్కసారి నిజంగానే మహారాష్ట్రలో కూడా ఓడిపోయి ఉంటే ఇప్పటికే అనుమానాలు మొదలయ్యేది అందువల్ల మీకు మహారాష్ట్రలో గెలవడం వల్ల విత్ ఇన్ ద కూటమి మీరు ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే అవకాశం ఉన్న వాళ్ళు ఇప్పుడు అయిపోతారు ప్రత్యర్థులు అయిపోతారు అందువల్ల డెఫినెట్గా మోడీకి బీజేపీకి ఒక తిరుగులేని మ్యాండేట్ను ఈ మహారాష్ట్ర ఇవ్వ ఇచ్చినట్టుగా అవుతుంది అందువల్ల వివాదాస్పదమైన యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు జమిలీ ఎన్నికలకు కావచ్చు వీటిని చాలా సమర్థవంతంగా ముందుకు తీసుకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే సంఖ్యాపరంగా ఇప్పటికిప్పుడు ప్రమాదం లేదు రాష్ట్రాల్లో ఇప్పుడు అత్యధిక రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ చేతిలో ఉన్నాయి ప్రజల తీర్పు ప్రజల మూడు కూడా బీజేపీ మోడీ నోడితే అంత సులభం కాదు అంది ప్రత్యామ్నాయ బలంగా లేదు దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టీనా ఫ్యాక్టర్ ఉంది అందువల్ల కాంట్రవర్షియల్ ఎజెండా పోలరైజింగ్ ఎజెండాను ఇప్పుడు తీసుకొచ్చడానికి అపార్చున్ మూమెంట్గా భావించే అవకాశం కూడా ఉంది ఓకే వితిన్ కూటమి అంటున్నారు కాబట్టి నితీష్ లాంటి వాళ్ళు అంటే చంద్రబాబుని మళ్ళీ తీసుకొస్తున్నారని అనుకోకండి జనరల్ గా వీళ్ళు ఎప్పుడు ఎట్లా షిఫ్ట్ అవుతారో ఎప్పుడు ఎలా జంప్ చేసి వెళ్ళిపోతారు ఇలా అలాంటి వాళ్ళకు కూడా కొంత హెచ్చరిక లాంటిది బీజేపీని మహారాష్ట్ర గెలవడం వల్ల బీజేపీకి తన మిత్రపక్షాలతో ఎన్డీఏలో ఉన్న బేరసారాల శక్తి పెరుగుతుంది ఓకే బార్గెనింగ్ పవర్ బీజేపీ పెరిగిపోతుంది ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ బీజేపీ పెరిగిపోతుంది ఇప్పుడు అంటే ఎలక్టోరల్ స్ట్రెంత్ లో పెద్ద మార్పు రాకపోయినా పొలిటికల్ మూడ్ లో వచ్చినటువంటి మార్పు బీజేపీకి అప్పర్ హ్యాండ్ ఇవ్వడం మాత్రం గ్యారెంటీ విత్ ఇన్ ది ఎన్ అప్పర్ హ్యాండ్ ఇస్తుంది అక్రాస్ అపోజిషన్ కూడా అప్పర్ హండిస్తుంది రైట్ ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి తెలంగాణని పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రలో ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఎలా ఉండేది ఇప్పుడు బీజేపీ కూటమి గెలిచిన ప్రభావం ఎలా ఉంటుంది ఏమన్నా ఉంటుందా అసలు మీకు ఒక రాష్ట్రము ఇంకో రాష్ట్రము మన దేశంలో చాలా భిన్నం ఇప్పుడు కర్ణాటక గెలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది అని భావిస్తారు కానీ కర్ణాటకలో తెలంగాణలో గెలిచిన ఇంకో బార్డర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అక్కడ వన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది ఓకే మరి అదే నిజమైతే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో టెన్ పర్సెంట్ రావాలి గెలవడం పక్క పెట్టం కర్ణాటక తమిళనా మీకు తెలంగాణలో గెలిచాక ఆ ప్రభావం ఏమన్నా ఉంటే కనీసం పది శాతం ఓట్లు రావాలి రాలే కదా అందువల్ల ఈచ్ స్టేట్ అది డిఫరెంట్ పొలిటికల్ కాంటెస్ట్ కానీ మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలిచి ఉంటే డెఫినెట్గా తెలు కాంగ్రెస్ పార్టీకి మరింత స్ట్రెంగ్త్ వచ్చేది కాంగ్రెస్ పార్టీ పార్టీ మరింత కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేసేది ఇప్పుడు ఇంకో పరిణామం ఏంటంటే హైకమాండ్ మాత్రం వీక్ అవుతుంది రేవంత్ రెడ్డికి అది ఒక రకమైన అడ్వాంటేజ్ ఇప్పుడు ఆయన క్యాబినెట్ కూర్పులో కానీ ఇప్పుడు కాంగ్రెస్లో చీఫ్ మినిస్టర్ బికమ్ మోర్ పవర్ఫుల్ దెన్ ద హైకమాండ్ ఒక రకంగా ఇది బ్లెస్సింగ్ ఇట్ డిస్గైస్ ఫర్ రేవింత్ రెడ్ ఎందుకంటే ఇప్పుడు ఇక హైకమాండ్ మహారాష్ట్రలో గెలిచి ఉంటే ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉండేది హై కమాండ్ కరెక్ట్ సో రీజనల్ లీడర్స్ ను చాలా సమర్థవంతంగా నియంత్రించగలిగే వాళ్ళు ఇప్పుడు నియంత్రించేటువంటి పరిస్థితి లేదు అంటే హెడ్ డెస్ట్ కమాండ్ టేల్ కమాండ్ హెడ్ ఇప్పుడు రైట్ సార్ ఒక సినిమా చూసినప్పుడు పూర్తిగా ఒక సినిమా సీన్ బై సీన్ మాట్లాడుకున్నట్టుగా శివసేనకు వచ్చేటప్పటికీ శివసేన ఎంపీ సంజయ్ రావు కామెంట్ చేశారు మీరు వినే ఉంటారు ఈ తీర్పుని మేము ఆహ్వానించడం లేదు ఇది ప్రజా ప్రజా తీర్పు కాదు ఇది ఈవీఎంలు ఇచ్చిన తీర్పు అని అన్నారు ఇప్పుడు ఆరు నెలల క్రితం ఇదే ఈవీఎంలే కదా మహారాష్ట్ర తీర్పు తిప్పింది అప్పుడమ్మ ముప్పై సీట్లు వచ్చినప్పుడు ఈ మాట కదా లేదు కదా తెలుసు మిషన్లు కూడా అవి కొత్త కాదు అవును సో ఆరు నెల మహారాష్ట్రలో లోక్సభ ఎలక్షన్లు అప్పుడు వాడిన మిషన్లు ఇప్పుడు వాడారు అవే వాడారు మరి అప్పుడు అప్పుడు మిషన్లు తీర్పిచ్చినాయి మరి నలభై ఎనిమిదిలో ముప్పై గెలిచినప్పుడు మా మాకు ప్రజలు ఇచ్చిన తీర్పు అన్నారు ఇప్పుడు అది కేఫ్ ఎవడో వెనకటికట కట్ట హైదరాబాద్లో కేఫ్కి వెళ్ళి టీ మొత్తం తాగి లాస్ట్కు కు మెదవ టీ టేస్ట్ లేదు అన్నాడట మొత్తం తాగాక పెళ్లి కౌంటర్ దగ్గర పోయిన బిల్లు నీ బాగా తెలియాలి కదా నువ్వు ఎన్నికలకు వెళ్తున్న సమయంలోనే నిజంగానే నీకు అనుమానం ఓకే ఈ ఎన్నికలు మేము బైకాడ్ చేస్తున్నాం ఈ వేస్ట్ ఎన్నికలు ఇదంతా ఈవీఎం చేస్తున్నాయి మేము పోటీ చేసిన ఉపయోగం లేదు అనాలి కదా కదా మరి సో అందువల్ల మీరు ఎన్నికలంతా అయిపోయాక రిజల్ట్స్ అంతా వచ్చాక ఎగ్జిట్ పోల్స్ వస్తున్న సమయంలో కూడా మేము ఎగ్జిట్ పోల్స్ నమ్మం మా మహా వికాస్ గాదే గెలుస్తుంది మీరు ఎగ్జిట్ పోల్స్ కు తప్పు చెప్తున్నారు మాకు తెలియదా గ్రౌండ్ లెవెల్ ఏమవుతుంది అని చెప్పి అంతే అంతేనావీఎం ఇట్ నాట్ ది మ్యాండేట్ డిఫైన్ బై ఈవీఎం డిఫైన్ బై పాలిటిక్స్ అవునన్నా కాదన్నా బిజెపి స్ట్రాటజీ పనిచేసింది నెరేటివ్ పనిచేసింది మహావికాస్ గాది ఇండియా కూటమి స్ట్రాటజీ పనిచేయలేదు నరేటివ్ పనిచేయలేదు ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంల గురించి మాట్లాడి గెలిచినప్పుడల్లా ఈవీఎంల గురించి మాట్లాడటం కలగదు కదా ఎక్కడైనా డెమాన్స్ట్రబుల్ ఎవిడెన్స్ ఈవీఎంల వల్ల ఇంకో మ్యాన్ఫిలేషన్ జరిగింది అని అన్లెస్ టెక్నాలజికల్లీ డెమాన్స్ట్రేబుల్ ఎవిడెన్స్ ఉండాలి లేదా కన్సిస్టెంట్ స్టాండర్డ్ ఉండాలి గెలిచినప్పుడైనా ఓడినప్పుడైనా ఒకటే చెప్తే ఆ నమ్మకం ఉంటుంది కానీ లాస్ట్ వరకు చూసి ఇప్పుడు మాట్లాడతా ఇదే కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది కదా సార్ మొన్న హర్యానా ఎలక్షన్ సమయంలో అదే కదా ఓడిపోయినప్పుడల్లా చేస్తుంటారు అలా చేయరు కదా ఇప్పుడు జార్ఖండ్ లో మరి ఏంది ఈవీఎం లైనా గెలిపించింది జార్ఖండ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది మరి ఓకే అంటే ఈవీఎం లో ఒక చోట జరిగే ఒక చోట జరగలేదా సో అందువల్ల ఈవీఎంల పైన అనుమానాలు ప్రశ్నలు వీటిని ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉన్నమాట నిజం ఎందుకంటే డెమోక్రసీలో ప్రజాస్వామ్యం పైన విశ్వాసం కూడా ప్రజలకు ఉండాలనేది కీలకం జస్టిస్ ఇవ్వడమే కాదు జస్టిస్ ఇచ్చినట్టు కూడా కనబడాలి

అమిత్ షా ఇంకా ఎక్కువ ర్యాలీలు పాల్గొనడానికి వీలుగా ఈ మహిళలకు నెలకు పదిహేను వందలు ఇచ్చే స్కీము మరింత ఎక్కువగా అమలు చేస్తానికి వీలుగా వేసినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ ప్రకటించిన నుంచి మొదలుకొని ఎన్నికల కంప్లైంట్ల వరకు క్లియర్గా అధికార బీజేపీకి అనుకూలంగా ఉన్న కాంటెక్స్ట్లో ఈవీఎంలపై ప్రశ్నలు కూడా బలాన్ని రైట్ రైట్ థ్యాంక్ యూ సార్ మీ విశ్లేషణ అందించినందుకు మహారాష్ట్ర అలాగే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైన ఇది ఇవాళ బిగ్ క్వశ్చన్ చూస్తూనే ఉండండి సాక్షి టీవీ